Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సరే, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ? ఏపీలో వైసీపీ టికెట్ పైన గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 11. వీరిలో పార్టీ అధినేత జగన్ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఆయన పర్యటనల వివరాలన్నీ ప్రజలకు తెలుసు. మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారు అనే సమాచారం పెద్దగా బయటకు రావడం లేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కనపడిన ఆ 10 మంది ఇప్పుడు దాదాపుగా సైలెంట్ అయ్యారు. దీంతో వారిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విషయమే తీసుకుంటే ఆయన కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. కనీసం నియోజకవర్గంలో కూడా ఆయన ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. పనుల కోసం సొంత పార్టీ నేతలు ఫోన్ చేసినా కూడా ఆయన స్పందించడం లేదట. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు పైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా వైసీపీ తరఫున గెలిచారు. తాజా ఫలితాల తర్వాత కొన్ని రోజులు నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్న ఆయన హైదరాబాద్ వెళ్లి ఇక తిరిగి రాలేదని తెలుస్తోంది. మంత్రాలయంలో వైసీపీ సానుభూతి పరుడైన కొందరు రేషన్ డీలర్లను ఇతర సిబ్బందిని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, ఇలాంటి టైంలో ఎమ్మెల్యే అండగా లేకపోవడం సరికాదని స్థానిక నేతలు రొసరొసలాడుతున్నారు. వైసీపీ ఓటమి తర్వాత కనీసం సాక్షి ఛానల్లో జరిగే చర్చలకు కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కావడం లేదు. మిగతా ఛానళ్లలో కూడా వైసీపీ సానుభూతి పనులు కనిపిస్తున్నారే కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు ఎవరు ఆ వైపు చూడడం లేదు. ఇక ప్రెస్ మీట్లకు కూడా మాజీలే హాజరవుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు మీడియా ముందుకొస్తున్నారు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా ఇష్టపడడం లేదు. జగన్ మినహా గెలిచిన ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉంటున్నారు. ఈ మౌనం ఎన్నాళ్ళో వేచి చూడాల్సిందే.